I've fallen in love with I love. I love. Él bole, wow. अरे अंगराज कर्ना नुव्वा प्रणामं गंगापुत्र आयुष्मान भव कुर्चो 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 चुप्पु अंगराजा तमकु तप्पक आश्चर्यं कलिगुंटुंदि गंगापुत्र नीनु तमरि कक्षकेंदुकु वच्चानु अनि कानी तमकंटे चाला अधिकंगा ఆశ్చర్యం నాకు కలుగుతోంది. మాకు ఆశ్చర్యం కలుగలేదు అంగరాజా. మేము మా జీవితంలో ఎంతటి అనూహ్యమైన సంఘటనలు చూశామంటే ఆశ్చర్యపోవడం మానివేసేటంత. మేమిలా ఆలోచించనైనా లేదు. భరత వంశజుల్లో ఒక కుమారుడు జూతంలో మోసం కూడా చేస్తాడని ఎవరు ఆలోచించగలరు? महाराजु समुखंलो हस्तिनापुरं निंडु सभलो वारी इंटी कोडलकी वस्त्रहरणं जरुगुतुंदनी. कानी इवन्नी जरिगायी अंगराजा कर्णा, इवन्नी जरिगायी. अंदुके नी राक गुरिंची आश्चर्यपड़कु. चेप्पु ना वद्दकेंदुकु वच्चावु? नेनु ई समयंलो भीष्म पितामहुल वद्दकु रालेदु. నేనొచ్చింది పరశురామ శిష్యుడైన భీష్ముల వద్దకు. నేను తమ గురువు శిష్యుని గంగాపుత్ర. నిస్సందేహంగా. కానీ నీ సమస్య ఏమిటి? నా మొదటి సమస్య ఏమిటంటే గంగాపుత్ర, నన్ను నేను సూతపుత్రుడిగా భావించలేను. నువ్వు సూతపుత్రుడివి కావు. నువ్వు కర్మ వల్ల క్షత్రియుడివి. నువ్వు సూతపుత్రుడివి, క్షత్రియుడివి కూడా. ఎవరికైనా పుత్రుడవడము కాకపోవడము నీవశంలో లేదు. అందుకే క్షత్రియ ధర్మం యొక్క కొసను గట్టిగా పట్టుకో పుత్ర. ఎలా పట్టుకోమంటారు గంగాపుత్ర? ఎలా పట్టుకొనుండేది? నేను గురుశ్రేష్ఠులైన పరశురాముల శిష్యుణ్ణి, ధనుర్విద్యలో నిపుణుణ్ణి. ఆపై తమ వలే నేను ఒక మహాయోధుణ్ణి కూడా. నేనేదో అహంకారంతో ఇలా అంటున్నానని తాము భావించకండి. నేను నా విజయయాత్రలో భరతవర్షంలోని సమస్త రాజులను పరాజితుల్ని చేశాను. కానీ ఎప్పుడెప్పుడు అర్జునుడితో నేను తలపడ్డానో ఆ ప్రతిసారి నాకు పరాజయమే లభించింది. అలా ఎందుకు జరిగింది గంగాపుత్ర? నాకు సమాధానం ఇవ్వండి. అలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగిందంటే నువ్వు క్షత్రియ ధర్మాన్ని సరిగా పాలించలేదు కనుక. నువ్వు ధర్మపక్షం వహించవలసి ఉన్నప్పుడు అధర్మ శిబిరంలో కూర్చున్నావు కనుక. దుర్యోధనుడు అధర్మానికి ప్రతీక కర్ణ, అధర్మానికి ప్రతీక. అతడి విషపు ఛాయ నుండి బయటపడి తప్పుకో లేకుంటే జీవితాంతం పరాజయం యొక్క ముఖాన్నే చూడవలసి వస్తుంది. ఏం నువ్వు ఇది గమనించలేదా? భరద్వాజ పుత్రుడు ద్రోణుడు, ఆపై గంగాపుత్రుడైన ఈ భీష్ముడు కూడా విరాట యుద్ధంలో ఒంటరి అర్జునుడి చేతిలో ఓడారే. ఎందుకని? ఎందుకంటే మనమంతా అధర్మానికి తోడు నిలిచాం కనుక. అధర్మానికి. అయితే మరి తాము దుర్యోధనుని వీడి పోగలరా? అదే మా యొక్క దురవస్థ. మాకు సర్వము తెలిసి కూడా దుర్యోధనుని వీడలేము. నాకు నా ప్రశ్నకు సమాధానం లభించింది గంగాపుత్ర. తమ వల్లే నేను కూడా దుర్యోధనుని వీడిపోలేను. అతను నాకు ఓటమి కంటే కూడా అధికంగా ఇష్టుడు. ప్రణామం.